లాక్డౌన్ కారణంగా కేంద్ర ప్రభుత్వంలోని ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది ఒక రకంగా కుదేలైందని చెప్పాలి సింపుల్గా చెప్పాలంటే ఖజానా ఖాళీ అయిపోయింది అన్ని రాష్ట్ర ప్రభుత్వాలదే కాదు కేంద్రంలో కూడా ఆర్థికంగా ఒక రకంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఈ లాక్డౌన్ నేపథ్యంలో సో ఇందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది అదేంటి అంటే ఇక ఇక్కడి నుంచి కొత్త ప్రభుత్వ పథకాలు కొత్త కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చేయబోము ఎప్పట్లో అనేది అంటే కొన్ని కొన్ని మంత్రిత్వ శాఖలు కొత్త కొత్త పథకాలను కేంద్రానికి పంపిస్తూ ఉంటాయి వాటిని కూడా పంపించకూడదు ఇక నుంచి ఎప్పట్లో కొత్త పథకాలు అమలు చేసే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం లేదు అనేది స్పష్టంగా తేల్చి చెప్పడం జరిగింది దీంతో ఇప్పుడు ఒక అయోమయంలో పడ్డాయని చెప్పాలి రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే మిగిలిన శాఖలు కూడా ఇందులో భాగంగానే ఇంకా ఎటువంటి సరికొత్త పథకాలను రూపొందించలేము దయచేసి ఎవరు అందరూ సహకరించాలి అంటే సింపుల్గా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పొదుపు చర్యలు చేపట్టింది అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ పొదుపు చర్యలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయి మిగిలిన రాష్ట్రాల నుంచి కానీ ఎన్డీఏ వ్యతిరేక ప్రభుత్వాల నుంచి కానీ ఎటువంటి వ్యతిరేకత తీసుకొస్తాయి అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే నూతన పథకాల కోసం ప్రస్తుతం ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఎలాంటి ప్రతిపాదనలు పంపవద్దు అని అన్ని మంత్రిత్వ శాఖలకు కూడా సమాచారం ఆల్రెడీ వెళ్ళిపోయింది అయితే ఇక్కడ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ప్యాకేజ్తో పాటు ఇటీవల ప్రకటించిన ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజ్ ఏదైతే ఉందో వాటి అమలుకు మాత్రం ఆ ఖర్చును పరిమితం చేస్తాము అని మాత్రమే వెల్లడించు అంటే అవి మాత్రమే అమలు అవుతాయి అంటే ఆత్మ నిర్భర్ ప్యాకేజ్ అంటే ఆల్రెడీ మనం ప్రకటించారు కదా ఇరవై లక్షల కోట్లు అలాగే గరీబ్ కళ్యాణ్ యోజన ప్యాకేజ్ ఆల్రెడీ అది ఎప్పటి నుంచి అమలు అవుతుంది అది ప్రధానమంత్రి గారి మానసిక పుత్రిక అంటారు కాబట్టి దాన్ని కూడా ఇప్పుడు అమలు చేస్తారు ఖచ్చితంగా మిగిలిన కొత్త వాటిని రూపొందించే ఆలోచనలు అయితే కేంద్ర ప్రభుత్వం లేదు అని చెప్పి తేల్చి చెప్పేసింది ఈ ఆర్థిక సంవత్సరంలో అయితే అనుమతించరు ఒకవేళ నెక్స్ట్ ఇయర్ ఏమన్నా వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఏమన్నా వాటికి వెసులుబాటు ఉంటుందో లేదో తెలియదు అని ప్రస్తుతం అయితే ఉండదు అనేది అయితే క్లారిటీ ఇచ్చేసింది కేంద్ర ప్రభుత్వం ఎందుకంటే ఈ వైరస్ వ్యాప్తి కారణంగా ప్రభుత్వం ఆర్థిక వనరులకు అసాధారణ డిమాండ్ నెలకొన్న క్రమంలో మారుతున్న ప్రాధాన్యాలకు కూడా అనుగుణంగా వాటిని సవ్యంగా వినియోగించుకోవాల్సిన పరిస్థితి ఉంది అనేది ఆర్థిక మంత్రిత్వ శాఖ చెబుతున్నమాట బడ్జెట్లో ప్రకటించిన పథకాలు కూడా మార్చి ముప్పై ఒకటితో నిలిచిపోయాయి ఆల్రెడీ ఈ కొత్త నిబంధనలు ఏవైతే ఉన్నాయో వీటికి ఎటువంటి మినహాయింపులు ఇవ్వాలన్నా సరే దానికి వ్యయ విభాగం అనుమతి అయితే ఖచ్చితంగా అవసరం ఉంటుంది అనేది కేంద్రం చెబుతున్నమాట అంటే దానికి సంబంధించిన ఖర్చు ఎంత ఖర్చు పెట్టాలి ఏంటి ఇదంతా కూడా ఆ వ్యయ విభాగం అనుమతి తీసుకున్న తర్వాత వాటి అమలుకు సంబంధించి ఒక నిర్ణయం అయితే తీసుకుంటారు మొత్తానికి ఈ ఆర్థిక సంవత్సరంలో అయితే ఎటువంటి కొత్త పథకాలు రూపొందించే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం లేదు ఇక నుంచి ఈ ఆర్థిక సంవత్సరం అంతా కూడా కొత్త పథకాలకు ఒక రకంగా కేంద్ర ప్రభుత్వం గుడ్ బై చెప్పేసింది పొదుపు రచన మొదలుపెట్టింది అని చెప్పాలి కేంద్ర ప్రభుత్వం మరి ఇది ఎటువంటి వ్యతిరేకతను తీసుకొస్తుంది ఇప్పుడున్న టైంలో ఇంతకుమించి వేరే ఆప్షన్ లేదు కేంద్ర ప్రభుత్వం దగ్గర అందుకే నిర్ణయం తీసుకున్నారనేది కూడా నిపుణులు చెబుతున్నమాట చూద్దాం ఏం జరుగుతుందో